వీక్షకులందరికీ నమస్కారం. దీపం, దీపం అనేది ఎందుకు వెలిగిస్తారు? అది శుభమైన అశుభమైన ఏ కార్యక్రమమైనా కూడా దీపానికి ఎంతో ప్రాధాన్యత అనేది మన సాంప్రదాయాల్లో ఇచ్చారు. మరి దానికి కారణం ఏంటి? ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అమ్మవారి ఉపాసకులు అయినటువంటి బ్రహ్మశ్రీ గోసాం శివప్రసాద శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీమాత శివప్రసాద శాస్త్రి గారు, మనకి ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా దీపం వెలిగించి కానీ లేదంటే దీప ప్రజ్వలనమను దీప ప్రకాశనమను చేసిన తరువాతనే అన్ని రకాల పూజలు కావచ్చు లేకపోతే కార్యక్రమాలు కావచ్చు చేస్తుంటారు. అలాగే అశుభమైనా కూడా దీపమే వెలిగిస్తుంటారు. ఈ దీపానికి ఎందుకు అంత ప్రాధాన్యత అనేది మన సాంప్రదాయాలలో వచ్చింది? శాస్త్రాలలో ఏం చెప్పారు? శాస్త్రీయంగా దానికి ఉన్న ఏమైనా కోణాలు ఉంటే అవి కూడా తెలియచేస్తారా? తప్పకుండా అండి. శ్రీమాత్రే నమః. దీపదేవత అంటారు. దీపం దీపదేవత, దీపదేవత అనగలిగినప్పుడు దానిలో ఆధ్యాత్మికత. అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలి, మీరు అడిగారు శుభమైన అశుభమైన దీపాన్ని వెలిగిస్తారని. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపేన హరతే పాపం, సంధ్యాదీపం నమోస్తుతే అని అని శ్లోకము చెప్పుతూ, ధ్యాన శ్లోకము చెప్పుతూ సంధ్యాదీపం వెలిగిస్తారు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపమే బ్రహ్మము, దీపమే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము, దీపమే పరదేవత. అందుకే శుభమైన అశుభమైన ముక్తిప్రదాయకం ఏదైనా ఉంది అంటే మన ధర్మంలో దీపారాధన. ఎందుకంటేనమ్మా, మన జాతి మన సనాతన ధర్మము అగ్ని ఉపాసన, తేజో ఉపాసన అంటారు దీన్ని. అగ్ని ఉపాసన చేసేది మన ధర్మము, దీపము వెలిగించే ఉపాసించేది మన ధర్మము, దీపాలను ఆర్పుతూ చేసేది మన ధర్మం కాదు. అందుకే జన్మదిన శుభాకాంక్షలు అని ఆయుర్వృద్ధి కోసం దీపం వెలిగిస్తారు తప్ప హ్యాపీ బర్త్డే అని చెప్పి కొవ్వతులు ఊరరు మన దగ్గర. దీపం వెలిగించడం మన ధర్మము, వెలుతురునివ్వడం మన ధర్మము, ఇది దీపారాధన. అయితే శుభమైన అశుభమైన చూడండి, యజ్ఞము చేసిన అగ్ని కార్యమే కదా. అవునండి. దేవతా మంత్రాలు చెబుతూ హవిస్సును వేస్తూ ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ అంటూ చేస్తారు. హవిస్సును వేస్తూ అగ్నిని ఆరాధిస్తారు. చివరికి అశుభం అని మీరు అన్నారు, కానీ మన ధర్మంలో మొత్తం శుభమే. మరణం అశుభం కాదు. మరణం అశుభం అయితే మృత్యు దేవత అని ఎందుకు అంటారు? మృత్యు రాక్షసి అనొచ్చుగా. మరణము కూడా శుభమే. ఎందుకు? అది జన్మల పొలిమేరలను దాటడానికి మొదటి అడుగు. అందుకే చైతన్యము పరివర్తనము చెందుతుంది తప్ప చైతన్యము జడంగా మారదు. అందుకే అక్కడ కూడా దీపారాధన చేస్తారు. చివరికి కొడుకు తండ్రికి పితృ కార్యక్రమం దహన సంస్కారం చేసేటప్పుడు అక్కడ కూడా అగ్నిదేవుడికి నమస్కరిస్తాడు. స్వామి, నా తండ్రి బ్రతికి ఉన్నన్ని రోజులు యజ్ఞయాగాదుల చేత హవిస్సు చేత మీకు అన్నం పెట్టాడు. ఇప్పుడు ఆయన యజ్ఞయాగాది కర్తలు చేసే స్థితిలో లేరు. అందుకే స్వామి, నా తండ్రి దేహాన్ని నీకు హవిస్సుగా ఇస్తున్నానని చెప్పి అక్కడ యజ్ఞ ఆరాధన, అది కూడా అగ్ని ఆరాధననే. అందుకే అగ్ని ఆరాధన చేయగలిగే ఉత్తమ పవిత్ర ధర్మము కాబట్టి దీపారాధన ప్రథమం. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. ఇది దీపం యొక్క విశిష్టత. అంటే ఏదో ఈ ఎలక్ట్రిక్ బల్బు ఆరిపోతే వచ్చే వెలుతురు కాదు, లోపల జ్ఞానాగ్నిని రగిల్చేది, జ్ఞానాన్ని ప్రకాశించే జ్యోతి దీపము. అందుకే దీపారాధన చేస్తారమ్మా. అంటే దీపాలు ఆరాధన అనేది దైవారాధనలోనైనా ఎక్కడైనా ఏమైనా చేసేటప్పుడు, అంటే దీనికి ఏమైనా ఇట్లా పద్ధతులు అట్లా ఏమైనా ఉంటాయి? అసలు మనకి ఏ కాలం నుంచి ఈ దీపారాధన అనేది ఉందంటారు? ఏ కాలం నుంచి దీపారాధన ఉంది అంటే దీపారాధన నుంచే కాలం ప్రారంభమైంది. సరైంది కదమ్మ మాట. ఎందుకంటే ఆది దేవత, ఆది సంకల్పమే జ్యోతి, ఎక్స్ప్లోజన్ ఆఫ్ యూనివర్స్ అంటారు. అంటే కాంతి విస్ఫోటనం అయితేనే ఈ గెలాక్సీలు పాలపుంతలు గ్రహశకలాలు వచ్చాయి. దీపం నుంచే కాలం ప్రారంభమైంది. అదే మన మన సనాతన ధర్మం, అదే మన హైందవం. అయితే చాలా చక్కటి ప్రశ్న అడిగారు, దీపారాధనకి ఉన్న నిబంధనలు అని. కొన్ని జాగ్రత్తలు పాటించాలమ్మా. దీపానికి, దీపం అంటే ఏంటి? ప్రమిద
దానిలో ఇంధనము వెలిగించే వత్తి, ఈ మూడు కలిస్తేనే కదా దీపం అనేది. అయితే ప్రమిద వినియోగంలో ఇవాళ రేపు కాలంలో సూపర్ బజార్లలో, హైపర్ బజార్లలో, పిచ్చెక్కిన బజారులలో, సత్తు అంటే అల్యూమినియం చిప్పళ్ళల్లో జంతువుల కొవ్వు కరిగించి దానిలో ఒక వత్తి వేసి దాన్ని దీపావళి దీపావళికి వెలిగిస్తున్నారు తెలియక చాలామంది. అది దోషం. దీపావళి అనే కాదండి, చాలా వాటికి దీపాలు అవి పెడుతూ వెలిగిస్తున్నారు, అది దోషము, ముమ్మాటికి దోషము. అల్యూమినియం అనేటువంటి లోహము కనుక కాల్చబడితే కార్బన్ మోనోఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది వాతావరణంలో, అది విషం. కార్బన్ డైఆక్సైడ్ దీనికి అవసరం లేదు కదా, కాబట్టే కదా వదిలేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ని. మరి మనం అల్యూమినియం కాల్చి కార్బన్ పీల్చుకోవడం ఏ పాటి? అంటే శరీరానికి వద్దనుకున్నది మళ్ళీ మనం శరీరం తీసుకోవడం ఏంటి? అజ్ఞానంతో అదే చేస్తున్నాం. అందుకే దయచేసి అల్యూమినియం చిప్పలు వాడకండి. అన్నిట్లో గొప్పది ఏంటో తెలుసా? మట్టి ప్రమిద. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చాము? మట్టి నుంచి. ఎక్కడికి వెళ్తాము? మట్టిలోకి. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మట్టి నుండి. అందుకే మట్టి ప్రమిద సర్వదా శ్రేష్టం అన్ని ఆరాధనలకు. ప్రతి ఆరాధనలో మట్టి ప్రమిదనే శ్రేష్టము. అవకాశం ఉంటే వెండి, బంగారు, కంచు, కొన్ని సందర్భాల్లో రాగి పంతులు కూడా పెడతారు. ఇది మొదటి జాగ్రత్త. ఇత్తడి, ఇత్తడి కూడా పెడతారమ్మ. ఇత్తడి సాధారణంగా ఎక్కువ వినియోగం ఉండేది ఇత్తడే. ఇది మొదటి దీపము, దీపారాధన మొదటి జాగ్రత్త. ఇక రెండవ జాగ్రత్త దానిలో వాడే ఇంధనం. ఇప్పుడు మనకు పాకెట్లలో దొరుకుతున్నది ఎంత ప్లాస్టిక్ ప్రపంచము. అవునండి, అంత ప్లాస్టిక్ నవ్వులు తప్ప ఒరిజినల్ నవ్వులు లేవు ఇక్కడ. ఈ ప్లాస్టిక్ నవ్వుల ప్లాస్టిక్ ప్రపంచంలో ప్లాస్టిక్ నుంచే వచ్చిన నూనె అదంతా కూడా, ప్లాస్టిక్ డాంబర్ తారు నుంచి వచ్చినటువంటి నూనె ప్యాకెట్లు దొరికేది. దాంతో దీపం వెలిగిస్తే మళ్ళీ విషవాయువులే వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ అమ్మా, ఆల్అవుట్ పెడతారు కదా. అవునండి. అంటే లోపల ద్రవం ఉంటుంది, ఒక కార్బన్ కడ్డీ ఉంటుంది, విద్యుత్ వల్ల ఉష్ణం ప్రసరించబడి దోమలు పోతాయి. దోమలు పోయితే అది అమృతమా విషమా? విషం. చంపేది విషమేగా, మరి అది విషం, మన కూడా విషమే కదా. అలా ఇంధనము కూడా, ఈ తారు నుంచి వస్తున్న ఇంధనము, జంతువుల ఎముకలలో ఉన్నటువంటి కొవ్వు నుంచి వస్తున్న ఇంధనం అంతా కూడా విషాన్ని ఇస్తుంది. దయచేసి అది వాడకండి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, వీటితో ఎక్కువ మట్టుకోవడం దీపారాధన చేయగలిగితే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. రెండవ జాగ్రత్త, కొబ్బరి నూనె కూడా కొందరు వాడుతూ ఉంటారు. వాడచ్చు. స్వచ్ఛమైన కొబ్బరి నూనె కూడా ఔషధాన్ని ఇస్తుంది గాలిలో. ఈ మూడు రకాలుగా వాడచ్చు. రెండవ జాగ్రత్త. ఇక మూడవ జాగ్రత్త ఏంటి? ఏమనుకున్నాము? వత్తి. వత్తి పెద్ద చిక్కు ఇక్కడే. ఎక్కడైనా ప్రవచనాలకు వెళ్ళినప్పుడు, ఆధ్యాత్మిక ప్రసంగాలకు వెళ్ళినప్పుడు నారాయణ ఈ ప్రశ్నలోనే సగం మూడు పాల జీవితం ఆగిపోతుంది. స్వామిగారు ఒక దీప, ఒక వత్త, రెండు వత్తుల, మూడు వత్తుల, ఎన్నత్తులు వెలిగించాలి. నారాయణ వాసుదేవ వత్తుల కౌంటర్ దగ్గర ఆగిపోతే జీవితంలో ఆధ్యాత్మికంగా పురోగతి ఎక్కడిది? ఒకళ్ళు లేచి రెండు అంటారు, మూడు అంటారు. అసలు దీనికి శాస్త్రీయత ఉందా అని మీరు అడిగితే కనుక శాస్త్రము తప్పకుండా ఉంది. అమ్మ ముగ్గురు అమ్మలు, శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ ముగ్గురు అమ్మలు అరుంధతీదేవికి జ్యోతిర్యుపాసన అని ఇచ్చారమ్మ. శాస్త్రం చెప్పింది, నా మాట కాదు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మలు అరుంధతీదేవికి జ్యోతిర్యుపాసన అని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? అరుంధతీదేవికి ఇచ్చేటప్పుడు, ఉపాసన ఇచ్చేటప్పుడు ఐదు వత్తులతో వెలిగించమని చెప్పారు. ఐదు వత్తులతో దీపం వెలిగించమని జ్యోతిర్యుపాసనలో భాగంగా ముగ్గురు అమ్మలు అరుంధతి మాతకు చెప్పారు. అరుంధతీదేవి అంటే పంచభూతాల సాక్షియేనా అండి? అనుకోవచ్చు. పంచభూతాల నిర్మితమే ప్రపంచం అనుకోవచ్చు. ఒక్కొక్క పంచభూతాల్లో ఒక్కొక్క కారకానికి ఒక్కొక్క దీపం అనుకోవచ్చు. చాలా చక్కటి అవగాహన ఇది. అందుకే మన దేశంలో ప్రతి స్త్రీమూర్తి అమ్మవారే. స్త్రీమూర్తి మీరున్నారు కాబట్టి అమ్మవారి రూపంగా నా ఉన్నారు. సరే, పంచభూతాల నిమిత్తం అయింది. అమ్మవారులు చెప్పిన దానిలో అరుంధతీదేవి చేసినటువంటి జ్యోతిర్యుపాసనలో ఐదు వత్తులు దేనికి సూచకమని చెప్పారో తెలుసా? మొదటి వత్తి, ఐదు వత్తుల దీపంలో మొదటి వత్తి భర్తకి, భర్త ఆయుష్కి, భర్త ఆరోగ్యానికి, భర్త యొక్క ఉత్తమ జీవన విజయానికి మొదటి వత్తి. రెండవ వత్తి సంతానానికి, సంతాన ప్రాప్తికి, పుట్టిన వాళ్లకు చక్కటి విద్యాబుద్ధులు, పుట్టిన వాళ్ళకి మంచి ఆరోగ్యం, ఆయుష్ రెండవ వత్తి. మూడవ వత్తి
మెట్టింటికి పుట్టింటికి వెలుతురు కోసం, వెలుతురు అంటే అదృష్టం కోసము, భాగ్య సంపద కోసం మూడవ వత్తి. అందుకే చూడండి అమ్మా, మీరు అదృష్టవంతులు. స్త్రీ జన్మ ఎత్తినప్పుడు మరో జన్మ లేదు. మీరు గోత్రము తెంచుకొని ఇంటి పేరు ఖండించుకొని వేరే ఇంటికి వెళ్ళినా పుట్టింటి మీద మమకారం ఎక్కడ పోదు. అవునండి, బాగా పుట్టిల్లే అన్ని ఇల్లు అవే. అందుకే మీరు అదృష్టవంతులు. సరే, చర్చలోకి వద్దాం. మూడవ వత్తి ఏంటి? స్త్రీమూర్తి మెట్టింటికి వచ్చినా గోత్రము ఖండించుకున్నా మెట్టింటికి క్షేమం కోరుతుంది, పుట్టింటికి క్షేమం కోరుతుంది. అందుకే రెండు ఇంట్లకు రక్షణ కోసము మూడవ వత్తి. నాలుగవ వత్తి ఏంటి? కీర్తి, గౌరవం, సుమంగళిత్వం, మంచి ఉన్నతమైన మర్యాదల కోసము నాలుగవ వత్తి. ఇక ఐదవ వత్తి సర్వ అరిష్ట నివారణ కోసము, సర్వాభీష్ట ఫలం కోసము, అంటే సర్వ మనోవాంఛలు నెరవేరడానికి. అరిష్టాలు తొలగిపోయి మనోవాంఛలు నెరవేరడానికి, అభీష్టం నెరవేరడానికి ఐదవ వత్తి. ఈ ఐదు వత్తులతో వెలిగించే దీపం యొక్క ఆరాధన జ్యోతిర్యుపాసన అనే ఉపదేశ మార్గంగా ముగ్గురు అమ్మల చేత అరుంధతి దేవికి వచ్చింది. ఎంత అద్భుతంగా చెప్పారండి. అంటే వారు ఏం సూచించినా కూడా మనకి అన్నీ కూడా శుభాలు కలగాలనే ఉద్దేశంలోనే ఉన్నట్టుంది. 100% అమ్మా. మీరు అనవచ్చు, మరి అయ్యా మరి మేము ఐదు వత్తులు వెలిగించట్లేదే, ఎలాగా అంటే తప్పేం లేదు. ఐదు వత్తులు వెలిగించడానికి ముగ్గురమ్మలు చెప్పిన ప్రమాణం నేను చెప్పాను, ఇలా చేసుకోండి, ఇలా చేసుకుందాం అంతరము, తప్పేం లేదు. తరువాత రెండు వత్తులతో కూడా వేస్తారు. ఇహపర సౌఖ్యాలను పొందగోరేటప్పుడు, అంటే ఇటు ప్రాపంచిక సౌఖ్యము పారమార్థిక సౌఖ్యము కోసం రెండు వత్తులతో వెలిగిస్తారు. అది కూడా ఉంది. అది కూడా మూడు వత్తులు. షబాష్, మూడు వత్తులు కూడా ఉంది. మన వేద ధర్మము ఎప్పుడు చెప్పింది మూడు వత్తులే. ఈ ఐదు వత్తులు అన్నారు కదా, అదొక దీక్ష, అదొక వ్రతము, జ్యోతిర్యుపాసన అంటారు. అది ఎప్పుడు కూడా చేయొచ్చు, తప్పేం లేదు. రెండు వత్తులు ఇహపర సౌఖ్యాలకు ఎప్పుడు కూడా చేయొచ్చు. మూడు వత్తులే వేదము చెప్పింది. అంటే ముగ్గురు దేవుళ్ళకి సమానం అనండి. ముగ్గురు దేవుళ్ళకు అనుకోవచ్చు, ముక్కోటి దేవతలకు అనుకోవచ్చు. ఒక్కొక్క వత్తి కోటి కోటి దేవతలకు, 33 కోట్లు అనుకోవచ్చు, 11 దేవతలకు వత్తి, ఎన్నన్నా మనం చెప్పుకోవచ్చు. త్రికాలకు సంబంధించి త్రికాలం అనుకోవచ్చు. త్రిగుణాత్మకము సత్వరజస్తమ గుణాలు ఒక రకంగా బ్యాలెన్స్డ్గా ఉంటేనే సక్సెస్ఫుల్ లైఫ్ అంటారు, అది అనుకోవచ్చును. అన్నిటికంటే ఈ మూడు వత్తులు ఉన్న దీపాన్ని అమ్మ యోగ దీపం అంటారు. త్రివర్తి సంయుక్తం అని దీపారాధన వేద శ్లోకంలోనే ఉంది, త్రివర్తి సంయుక్తం. దీని యోగ దీపం అంటారు. అంటే మనిషి గుర్తుంచుకోండి, మానవ జన్మ ఉద్ధరించబడాలన్నా, ఇహంలో పరంలో సౌఖ్యము దొరకాలన్నా ఈ కళ్ళు పనిచేయాలి, ఈ కన్ను పనిచేయాలి. మరి నాలుగు వత్తులు అలా ఏమన్నా ఉందా అండి? నాలుగు వత్తుల గురించి ప్రసక్తి లేదు. లేదు, ఐదు. ఐదుతో అక్కడ వరకు 2, 3, 5 వేద శాస్త్రము చెప్పింది మీకు ప్రమాణంగా చెప్తున్నాను. అందుకే మూడు వత్తులు ఎప్పటికీ కూడా యోగ దీపము అంటే. అందుకే ఎవరైనా సరే, అమ్మా పరదేవత నా రెండు కళ్ళు పనిచేయాలి, నా మాంస నేత్రములు పనిచేయాలి, నా మనోనేత్రం కూడా తెచ్చుకోవాలి తల్లి అని చెప్పి ఎప్పుడు చేసేది త్రివర్తి సంయుక్తం అంటారు. ఇలా దీపారాధన యొక్క ఉపయోగము. ఒక దీపం అనేది అది కూడా చెప్పేస్తే సంతోషం. అది చెప్పేస్తే అనే కంటే దాని గురించి హెచ్చరిస్తే బాగుంటుందని మీరు అనండి. అంటే మీరేం చెప్పినా అర్థం చేసుకుంటారు మన వాళ్ళు. అందుకే అమ్మా ఒక దీపమును వెలిగి ఒక వత్తితో దీపం వెలిగించే ఆరాధన మనది కాదు. ఒక వత్తి దేనిలో ఉంటుంది? జంతువుల కొవ్వుతో చేయబడ్డటువంటి మైనము కడ్డీలో ఒక దీపం, ఒక వత్తి ఉంటుంది. అది దేవత ఆరాధనలో ఉండదు, అది వేరే ఆరాధన. అట్లాగే మరి చనిపోయిన వారి దగ్గర కూడా ఒక వత్తితోనే పెడుతుంటారు కదండి దీపం. అది కూడా కేవలం ఒక సందర్భంలో, అది కూడా ప్రామాణికం కాదండి. ఎక్కడైనా త్రివర్తి ఒక దీపం పెడుతుంటారు. ఎందుకు ఒక దీపం పెడతారో తెలుసు? అక్కడ మాత్రము. నేను ఈ జంతువుల కొవ్వుతో మైనము, ఈ మోం, ఈ క్యాండిల్, దాని గురించి మాట్లాడలేదు. ఒక దీపానికి సూచిక మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒక దీపానికి సూచిక ఏంటో తెలుసా? జీవ బ్రహ్మహిక్య సిద్ధి. అప్పుడు శరీర ఉపాధి కళేబరం, జీవాత్మ ఎక్కడికి వెళ్ళింది? పరమాత్మకి. ఐక్యం అయింది కాబట్టి ఒక్కటిగా అక్కడ మాత్రమే, అక్కడ మాత్రమే, అక్కడికి మట్టుకే. కానీ నిత్య ఆరాధనలో 2, 3, 5 వత్తులతో దీపాలు వెలిగించుకోవచ్చు. ఇది దీపారాధన విశిష్టత. ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నానమ్మా ఈ సందర్భంలో. చెప్పండి. కల్పము యొక్క అంగీకారము చేత జ్యోతిర్మయీ శ్రీ సత్యనారాయణ వ్రతం అని చెప్పి చేస్తారు. నవగ్రహాలు, అధిదేవత, ప్రతి దేవత సహా ప్రతి దేవతకు దీపాలు వెలిగిస్తూనే పూజ చేస్తారు. చాలా గొప్ప పూజ అది.
అందుకే దీపారాధన ఎందుకు అంటే మనము అగ్ని సంస్కారము అగ్నిని పూజించే వైదిక ధర్మం మనది కాబట్టి అగ్నిలో నుంచే బ్రహ్మాండాలు వచ్చినాయి కాబట్టి అగ్నికి ఇచ్చే మర్యాద దీపారాధన. ఎంతో అద్భుతంగా తెలియజేశారండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే చెయ్యాలి పూజలు అని చెప్పి ఉంటుంది, కానీ సరైన అవగాహన లేకపోవచ్చు, లేదంటే తెలియజేసేవాళ్ళు లేకపోవచ్చు. దానివల్ల ఈ ఒత్తుల విషయంలో చాలామంది చాలా రకాల కామెంట్స్ రూపంలో, నేను కూడా ఇంతకుముందు చాలా వీడియోస్ ద్వారా కూడా చూశాను కామెంట్స్ రూపంలో ఏమిటి అని చెప్పి చాలామంది అడిగారు. వారందరికీ కూడా ఈ వీడియో ఒక సమాధానం అనే అనుకోవచ్చు. తప్పకుండా సమాధానం అవుతుంది, మంచి గైడెన్స్ అవుతుంది. ధన్యవాదాలండి. ధన్యవాదం. విన్నారు కదండి, అసలు జ్యోతి అంటే దీపం అనేది ఎందుకు వెలిగిస్తారు, శాస్త్ర ప్రామాణికంగా ఏం చెప్పబడింది, ఆ దీపాలు అనేవి ఏ విధంగా ఎలాంటి సందర్భాలలో ఎలా వెలిగించాలి, ఇవి కూడా మనకి అందరికీ కూడా అర్థమయ్యేలా తెలియజేశారు కదా. ఈ వీడియో కూడా మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తూ మరలా ఆధ్యాత్మిక వీడియోలతో మీ ముందుంటాము. నమస్కారం.